Hello, hi, welcome to Global and Aptation channel. This is my video. Room deck table lamp. So, okay, దీనికి కావాల్సిన ఏంటంటే మనం మొత్తం ఒక 4 బాక్సెస్ అన్నమాట తీసుకోవాలి. ఈ 4 బాక్సెస్ ని కూడా మనము మెజర్మెంట్స్ తోటి ఒక 1 ఇంచ్ అనేది కూడా నిన్న లైన్ అనేది డ్రా చేస్తాను. ఎందుకంటే ఇది మనము ఇలా డ్రా చేస్తున్నప్పుడు అంటే లోపల మనము షేప్స్ అనేది మనము డ్రా చేసుకోవాలి కదా. సో అందుకే అన్నమాట నేను ఎలా డ్రా చేస్తున్నానో మీరు కూడా అలానే డ్రా చేసుకోండి. అప్పుడే మీకు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా అనేది వస్తుంది. సో ఈ వీడియోని మీరు మిస్ కాకుండా చివరి వరకు చూడాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది. దాన్ని స్కిప్ చేసుకుంటే చూసారనుకోండి మీరు మధ్యలో దాన్ని ఎలా తయారు చేయాలి అనేది మీరు మిస్ అవుతారు. అప్పుడు అది కరెక్ట్ గా రాకపోవచ్చు. ఓకేనా? ఇంకా నా వీడియోని మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారులే కానీ లైక్ చేయట్లేదు. నేను ఎంత కష్టపడి చేస్తున్నాను కదా, ప్లీజ్ ఒక లైక్ చేయవచ్చు కదా. ఓకేనా? ఇప్పుడు నేనైతే దీన్ని ఎలా డ్రా చేసుకుంటున్నాను. సో మీరు కూడా సేమ్ అంటే మెజర్మెంట్స్ తోటి దాన్ని డ్రా చేసుకోండి. నేనైతే మొత్తం చుట్టూ సైడ్స్ అయితే ఒక 1 ఇంచ్ 1.5 ఇంచెస్ తోటి అయితే నేను ఒక లైన్ అనేది డ్రా చేశాను. సో ఇప్పుడు మనం లోపల ఈజీగా షేప్స్ అయితే డ్రా చేసుకోవాలి. సో నేనైతే హార్ట్ సింబల్ డ్రా చేస్తున్నాను అండ్ దెన్ తర్వాత డైమండ్ ఇంకా సర్కిల్ అన్నమాట. సర్కిల్ షేప్స్ అయితే డ్రా చేస్తాను. ఇంకా మీకు కోన్ డిజైన్స్లో అయితే అరబిక్ డిజైన్స్ ఉంటాయి కదా, సో అరబిక్ డిజైన్స్ తోటి మీరు డ్రా చేసుకోండి. అదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇది స్మాల్ స్మాల్గా మీరు డిజైన్ అంటే మీరు డ్రా చేసుకోకండి. కొంచెం బిగ్ సైజ్లో మీరు డ్రా చేశారనుకోండి అప్పుడు దాన్ని మనము కట్ చేసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నాకంటే ఇది అలవాటే కాబట్టి నేను స్మాల్ సైజెస్లో నేను డ్రా చేసుకున్నాను. కట్ చేయడం నాకు చాలా ఈజీ. మీరు ఇప్పుడే కొత్తగా తయారు చేస్తున్నారు కాబట్టి మీకు కొంచెం కట్ చేయడం మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే మీరు కొంచెం బిగ్ సైజ్లో దీన్ని డ్రా చేసుకోండి. నేను మధ్యలో దీనికి అరబిక్ డిజైన్స్ కూడా డ్రా చేశాను. సో ఓకేనా? మీరు కూడా అరబిక్ డిజైన్స్ డ్రా చేసుకోండి. ఇంకా చిన్న చిన్న సర్కిల్స్ కూడా బాగుంటుంది. ఎందుకు ఇది ఇలా బాగుంటుంది అంటే మనము దీని లోపల ఒక ఎల్ఈడి లైట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఎల్ఈడి లైట్ అనేది మనం ఫిక్స్ చేసుకున్నప్పుడు మనకు ఈ షేప్స్లో నుంచి మనకు లైట్ అనేది బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ఇది మనకు టేబుల్ ల్యాంప్ చూడడానికి బాగుంటుంది నైట్ టైంలో. ఇది ఒక షోపీస్ ఐటెం లా ఉంటుంది. మనం షాప్స్లోకి వెళ్ళి ఎంతో మనీ ఇన్వెస్ట్ చేసుకొని కొనేదానికంటే మన ఇంట్లోనే దీన్ని రెడీ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు మనీ అనేది సేవ్ అవుతుంది. ఇంకా తర్వాత దీన్ని మనమే తయారు చేసాం కదా, సో మనకు అది ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది అన్నమాట. సో మీరు కూడా దీన్ని ఇలానే డ్రా చేసుకొని మీరు ఇలా తయారు చేసుకోండి, మీకు మనీ సేవ్ అవుతుంది అండ్ మీకు అదొక చిన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది. సో ఓకేనా? నేనైతే దీన్ని ఇలా డ్రా చేశాను. డ్రా చేసినాక సో దీన్ని మనము కట్టర్ తోటి కట్ చేసుకోవాలి. ఓకే, ఫినిష్ అయిపోయిందనమాట. సో నేనైతే ఎలా అయితే షేప్స్ చేశాను అలా. ఓకే, నేనైతే దీని షేప్స్ అయితే తీసేసాను. సో దీంతో అనమాట నేను మొత్తం కట్ చేసింది. మీకు ఇంకొకటి హెల్ప్ఫుల్ టెక్నిక్ చెప్పాలంటే ఇది మీరు ఇది షేప్స్ కట్ చేసినాకనే దీన్ని చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. ఇది మొత్తం తీసేయాలన్నమాట. మీరు ఫస్ట్ తీసారనుకోండి మీరు షేప్ కట్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? అదంతా మీరు అట్టకి సైడ్స్కి ఉన్నాయి చూడండి. సో దానికి మీరు ఫస్ట్ స్టార్టింగే మీరు అదేమి కూడా కట్ చేయకండి. అదంతా కూడా మొత్తం డ్రా చేసినాక అప్పుడు కట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇంకోటి దాని మీద డ్రా చేసుకుందాము. సేమ్ దీనికి కూడా అంతే 1 ఇంచ్ 1 ఇంచ్ తోటి సైడ్స్కి అయితే
నేనైతే లైన్ అయితే డ్రా చేస్తున్నాను. దెన్ ఆ తర్వాత దీనికి మనము పక్కన దానికి హార్ట్ సింబల్, డైమండ్ సింబల్, సర్కిల్ షేప్స్, ఇంకా తర్వాత అరబిక్ షేప్స్ అనేది మనం డ్రా చేశాను కదా. సో దీనికి మనము అలా కాకుండా దీనికి నేను ఆల్ఫాబెట్స్ పెడదాం అనుకుంటున్నాను, ఆల్ఫాబెట్స్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్ఫాబెట్స్లో మీరు ఏబిసిడి అనేది డ్రా చేయకుండా మీ నేమ్ డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు తేజస్విని, నేను తేజు అనే డ్రా చేసుకోవచ్చు. అండ్ దెన్ ప్రవళి, మా సిస్టర్ నేమ్ ప్రవళి నేమ్ కూడా డ్రా చేసుకోవచ్చు. సో అలా కాకుండా నేను ఇంకా వేరేలాగా డ్రా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే మనకు ఈ లెటర్ అనేది మనం చూడగానే కొంచెం మన మైండ్ అనేది కొంచెం మన మూడ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అన్నమాట. సో మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. సో అందుకనమాట నేను వేరే డ్రా చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు అలా డ్రా చేసుకుని, ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి మీరు మీ నేమ్ ఆల్ఫాబెట్స్ అనేది డ్రా చేసుకోండి. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ అదైతే మనము ఫస్ట్ మనము డ్రా చేసుకునేది మధ్యలో అయితే మనకు ఎటువంటి గ్యాప్స్ లేకుండా చాలా దగ్గర దగ్గర డ్రా చేసుకున్నాం కదా. సో ఇది నేను కొంచెం స్పేస్ ఇచ్చి కొంచెం దూరం దూరం డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు లైట్ అనేది లోపల మనం ఎల్ఈడి లైట్ అనేది మనము ఫిక్స్ చేస్తాం కదా, ఈ ఎల్ఈడి లైట్లో నుంచి మనకు లైట్ బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది. సో అలా అన్నమాట. అందుకనే దీనికి కొంచెం నేను కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం డిస్టెన్స్ తోటి దీన్ని నేను డ్రా చేస్తున్నాను. ఓకే, డ్రా చేసేసాను. పక్కన స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒక ఫ్లవర్ని డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మనము కట్ చేసుకోవాలి. చూసారా, నేనైతే ఈ షేప్ని అయితే నేను ఈ లెటర్స్ని అయితే నేను డ్రా చేశాను. సో ఇప్పుడు మనము దీన్ని షార్ప్ చేసేయాలి. ఆ తర్వాత దీన్ని మనం కట్ చేసుకుందాము ఎలానో. సో ఇప్పుడైతే ఇది మనం ఇలా డ్రా చేసుకోవాలి. షార్ప్ చేసుకున్నాక తర్వాత మనం దీన్ని కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్నాక ఇవి టూ అయితే మనం ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇంకా మిగతా టూ మొత్తం ఫోర్ సైడ్స్ ఉండాలి కదా. మిగతా టూ అయితే మీరు డ్రా చేసుకోవచ్చు, అది మీ ఓపికను బట్టి. లేదు ఇది టూ అయితేనే చాలు అని అంటే సో మనము టూ వరకు డ్రా చేసుకొని దాన్ని స్టాప్ చేసుకోవచ్చు. అయితే లోపల మనము లైట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు మనకు రిఫ్లెక్ట్ బయటికి రావాలంటే సో దానికి కూడా వేరే లైట్స్ ఉంటాయి. సో అది మనము ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ లెటర్స్ అనేది మనం డ్రా చేసాం కదా, సో వాటిలో నుంచి లైట్ అనేది బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. అదైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇది టేబుల్ ల్యాంప్కి అయితే చాలా బాగా పనికొస్తుందండి. మన ఇంట్లో చూడడానికి చాలా బాగుంటుంది. ఇది హోమ్ మేడ్, మన ఇంట్లోనే తయారు చేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది చూడడానికి. మీరు కూడా తయారు చేసుకోండి. ఓకేనా, నేనైతే ఇప్పుడు దీన్ని ఇలా డ్రా చేస్తున్నాను కదా. దీని తర్వాత మనం దీన్ని షాప్ చేసేసిద్దాం మేమైతే. ఓకే, మనమైతే ప్రిపేర్ చేసాం కదా. సో ఇదైతే వన్, మొత్తం ఫోర్ అయితే నేను చెప్పాను కదా. దీని అయితే మనము లోపల మనము షేప్స్ అనేది కట్ చేసుకున్నాం కానీ దీని సైడ్స్ అనేది మనము కట్ చేసుకుంటే తర్వాత మనకు చాలా ఈజీగా అనేది కట్ అయిపోతుంది. లేకపోతే మనకు కొంచెం కష్టం అవుతుంది అనమాట కట్ చేసుకోవాలి అని అంటే. సో నేనైతే ఓన్లీ టూ వరకే, అంటే టూ షీట్స్ వరకే నేను దీన్ని షేప్స్ అయితే నేను కట్ చేశాను. సో ఓకే, దీన్ని అయితే మనము ఇలా ఫిక్స్ చేసుకోవాలి. సో కింద మనకు బేస్కి ఒక ల్యాంప్కి దానికి బేస్ కోసం ఒక టూ అయితే మనము, అంటే దీనికి మనము ఇది మనము స్క్వేర్ షేప్లో అనుకున్నాం కదా. సో ఎలా అయితే ఉంటుందో మనం దానికి సరిపడగా మనము దాన్ని కట్ చేసుకోవాలి. సేమ్ అదే సైజ్ తోటి పైన కింద కట్ చేసుకున్నాక అది కింద బేస్కి, అండ్ దెన్ పైన కూడా నేను ఆ డిజైన్కి ఏమైనా షేప్ కట్ చేద్దామని కట్ చేశాను. సో మీకు చూపిస్తాను. ఓకేనా, సో దీన్ని ఇలా అయితే మనము చాలా నీట్గా కట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది చూడడానికి ఈ రెండు. సో వీటి మీద కూడా నేను డ్రా చేశాను, బట్ రెండు అయితే చాలు అని. సో దీన్ని మనం గమ్తో అయినా లేదా లోపల టేప్తో అయినా కూడా మనం దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనం ఇలా పైన ఫిక్స్ చేసుకోవాలి. మీకైతే నేను చూపిస్తాను, ఇంకా దానికి నేను గమ్ లాంటిది పేస్ట్ చేయలేదు. అలా ఫిక్స్ చేసుకోవాలని అయితే నేను మీకు చూపిస్తున్నాను. పైన దీన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. అండ్ దీని కింద బేస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనము కింద బేస్లోనే కదా మనం లైట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో ఓకే, నేనైతే దీన్ని మొత్తం అయితే సెట్ చేశాను లోపల లైట్ పెట్టేసి. మీరు ఎల్ఈడి లైట్ ఏం లేదు, ఎల్ఈడి లైట్ దానికి ఫిక్స్ చేసుకోవాలి కనెక్షన్ ఇచ్చేసి. అంతే, చూడండి చాలా బాగుంది కదా. ఇది మనకు చాలా సింపుల్ వేలో ఇది మనకు షోపీస్ లాగా చాలా బాగుంటుంది. ఇంట్లోకి మనం బయటకు వెళ్ళి కొనుక్కునేదానికంటే ఇది మనము ఇంట్లోనే దీన్ని రెడీ చేసుకోవచ్చు. చెప్పాను కదా ఇంట్లో ఉండే ఐటమ్స్ వరకు చాలా బాగుంది కదా. ఇది నైట్ టైంలో ఇది మనకు బెడ్ ల్యాంప్ లాగా కూడా పనికి వస్తుంది. ఇది టేబుల్ ల్యాంప్ అని చెప్పాను కదా.
సో అలా ఇది బ్లింక్ బ్లింక్ అవుకుంటుంది. సో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.